నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో టిఫిన్ ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇడ్లీ అయితే చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. పిండి ఉంచేసుకుంటే వారం రోజుల పాటు 3 రోజులు ఇడ్లీ వేసుకోవచ్చు, తర్వాత అట్టు కానీ పునుకుల కింద కానీ వేసుకోవచ్చు. ఇడ్లీ పిండి కోసం ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్తో మినపప్పును తీసుకుని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని, తర్వాత పప్పు మునిగేలా నీళ్ళను వేసుకుని మూత పెట్టేసుకుని 5 నుంచి 7 గంటలు పప్పుని బాగా నాననివ్వాలి. దీని తర్వాత ఇప్పుడు మినపప్పు తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసులు ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. ఇక్కడ నేను విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వ వాడుతున్నాను. సో ఇలా 3 గ్లాసులు ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని పూర్తిగా నిండుగా నీళ్ళు వేసుకోవాలి. పై వరకు వేసుకుని పప్పు నానబెట్టుకున్నంతసేపు దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో ఇప్పుడు మనం పప్పుని రుబ్బుకోవాలి. దానికి ముందుగా కొంచెం నీళ్ళను వేసి పప్పుని నీళ్ళ లేకుండా చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా గ్రైండర్లో ఒక 3-4 సార్లు వేసుకున్న తర్వాత గ్రైండర్ మూత పెట్టేసి గ్రైండర్ను ఒకసారి ఆన్ చేసుకుందాం. ఇలా ఆన్ చేసుకున్నప్పుడు ఈ పప్పు నలుగుతూ ఉంటుంది కదా, మిగిలిన పప్పుని కూడా ఇదే విధంగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పప్పు నలుగుతూ ఉండగా మధ్యలో బాగా టైట్గా తిరుగుతుంది గ్రైండర్ అన్నప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అదేవిధంగా మధ్య మధ్యలో ఇలా చేత్తో కానీ గరిటతో కానీ కలుపుకుంటూ ఉంటే మనకి పప్పు అన్నది సమానంగా గ్రైండ్ అవుతుంది. మినపప్పునంతా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి ఇడ్లీ రవ్వ కలపడం కోసం నానబెట్టుకున్న రవ్వని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో కొంచెం పిండుకొని నీళ్లు దిగిపోయేలాగా, అంటే 1-2 సార్లు పిండితే చాలు, నీళ్ళు దిగిపోతే అప్పుడు పక్కన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వని ఇలా తీసుకుంటూ ఉండగా కొంచెం సేపు అయ్యాక నీళ్లు పైకి ఉంటాయి, రవ్వ కిందకి వెళ్ళిపోతుంది, తీయడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళని ఇలా ఉంచేసుకోండి, అంటే ఎన్ని నీళ్ళు ఉంచేసుకుంటే మనకి రవ్వ తీసుకోవడం ఈజీ అయితే అని ఉంచేసుకొని రవ్వను మళ్ళీ నీళ్ళు లేకుండా పిండేసి పప్పులోకి మిక్స్ చేయడానికి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో రవ్వ ఇలా ఉన్నప్పుడు అక్కడ కొంచెం వాటర్ లెవెల్ కవ్వదు, వంపడానికి రవ్వ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గిన్నె ఇలా సైడ్ కొంచుకొని రవ్వని ఈ విధంగా తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకున్న ఇడ్లీ రవ్వని ఇప్పుడు మనం పప్పులోకి కలిపేసుకుంటే మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. ఇక్కడ మా అమ్మ చెప్పిన పద్ధతిలో నేను రవ్వని ఇడ్లీ పిండిలోకి వేసుకుంటున్నాను. ఇలా అయితే త్వరగా ఈజీగా అయిపోతుంది అన్నమాట, ఎక్కువ కష్టపడక్కర్లేదు రవ్వ పిండిలో కలపడానికి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రవ్వనంతా కూడా కొంచెం కొంచెంగా గ్రైండర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండర్ ఆన్ చేసుకుంటే మనకి రవ్వ అంతా కూడా నలిగిపోయిన మినపప్పులోకి బాగా మిక్స్ అయిపోతే ఇడ్లీ పిండి అన్నది మనకి రెడీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, గ్రైండర్ని ఎక్కువసేపు అయితే రన్ చేయక్కర్లేదు, జస్ట్ మనకి రవ్వ ఆ పిండిలోకి మిక్స్ అవ్వడానికి మాత్రమే ఆన్ చేసుకుంటున్నాం. సో కొంచెం సేపు అయితే చాలు, కలిసిపోతుంది, వెంటనే కట్టేసుకోవచ్చు. ఇక్కడ పిండిని చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో రవ్వను అయితే మాత్రం గ్రైండర్లో ఎక్కువసేపు ఎప్పుడు రుబ్బుకోవద్దు, అలా రుబ్బుకుంటే ఇడ్లీలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా రవ్వ అంతా కలిసిపోగా మనకి గ్రైండర్కి అంటుకున్న రవ్వని ఇలా చేతివేళ్లతో తుడిచేసుకుని కలిసిపోయిన పిండిలోకి వేసేసుకుంటే తర్వాత మనం బాక్స్లోకి తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా కలిసిపోతుంది, లేదంటే మీరు చేతివేళ్లతో 2-3 సార్లు పైకి కిందకి పొడిచినా కూడా కలిసిపోతుంది. సో ఇడ్లీ పిండి అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లేట్ లేకుండా బాక్స్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇడ్లీ పిండిని బాక్స్లోకి వేసుకుంటున్నప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకి వేలు ఫుల్ లెంత్ కానీ హాఫ్ లెంత్ కానీ గ్యాప్ అయితే వదిలేయాలి పైన మూతకి, ఎందుకంటే పిండి అన్నది మనకు పొంగుతుంది బయట ఉంచినా ఫ్రిడ్జ్లో ఉంచినా, కాబట్టి ఆ గ్యాప్ ఉంచుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అంతే, ఇప్పుడు ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక పూట తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇడ్లీలకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో కొంచెం ఉప్పుని అలాగే కొంచెం నీళ్ళని వేసుకొని ఇడ్లీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా ఒకవేళ బాగా టైట్గా అనిపిస్తే అవసరానికి తగ్గ కొంచెం నీళ్ళని వేసుకోండి, వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా ఇడ్లీలు వేసుకునే ముందు మనకి పిండి ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉంటే ఇడ్లీలు మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఇడ్లీ రేకులోకి వేసేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ ఇడ్లీ రేక్ని జస్ట్ నీళ్ళతో ఒకసారి కడిగేసి పిండిని ఆ గరిటతో తీసుకొని సరిపడా ఆ రేక్ కన్నంలో వేస్తున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు దీనికి కొంచెం నెయ్యిని రాసుకుంటారు, నూనెని రాసుకుంటారు, తర్వాత ఇడ్లీ పిండిని వేస్తారు, ఎలా అయినా పర్వాలేదు.
సో ఇలా ఇడ్లీ పిండిని వేసుకున్నప్పుడు మాత్రం మొత్తం బయట కారిపోయేలా ఫుల్గా వేసుకోవద్దు. జస్ట్ ఆ రేక్లో సరిపడా వేసుకుని కొంచెం గ్యాప్ ఉంచండి, ఎందుకంటే అది ఇడ్లీ మనకి ఆవిరి మీద ఉడుకుతున్నప్పుడు ఆ గ్యాప్ ఉంటే సరిపోతుంది, లేదంటే మరీ కొంచెం గట్టిగా అయిపోతాయి. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని రేకుల్లోకి ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇడ్లీ పైన ఈ కన్నాలు అన్నవి రావాలన్నమాట, అప్పుడు మనకి ఆవిరి మీద ఇడ్లీలన్నీ బాగా కుక్ అవుతాయి. సో ఇడ్లీ రేక్ మీద ఇడ్లీ రాకూడదు, ఇడ్లీ మీద ఇలా ఈ హోల్స్ రావాలి. ఈ కన్నాలు వస్తే మనకి కుక్కర్లో పెట్టినప్పుడు కుకింగ్ అప్పుడు సరిపోతుందన్నమాట. ఇలా అన్ని రేకుల్లో ఇడ్లీలు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను కరెంట్ కుక్కర్లో ఇడ్లీని పెట్టుకుంటున్నాను. సో అడుగును కొంచెం నీళ్ళను వేసుకొని ఇడ్లీ రేకుల్ని ఇలా పెట్టేస్తున్నాను. పెట్టినప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఇడ్లీ రేక్ పైన ఈ కన్నాలు రావాలి, అప్పుడే మనకి ఆవిరి మీద బాగా ఉడుకుతాయన్నమాట. ఇలా మనం ఇప్పుడు సెట్ చేసుకున్న దాని మీద మూత వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా ఈ గిన్నెతో సహా తీసుకుని ఎలక్ట్రిక్ కుక్కర్ దాంట్లో పెట్టుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత స్విచ్ను ఆన్ చేసుకోవాలి. ఇక్కడ వార్మ్ మోడ్లో ఉంది, సో దీన్ని బటన్ నొక్కి నేను కుకింగ్ మోడ్కి మారుస్తున్నాను. సో ఇలా కుకింగ్ మోడ్కి పెట్టినప్పుడు ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు ఉంటే ఆటోమేటిక్గా అది కుకింగ్ మోడ్ నుంచి కీప్ వార్మ్ మోడ్కి వచ్చేస్తుంది, అంటే మన ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీరు నీళ్ళు ఎక్కువ వేస్తే పావు గంట నుంచి 20 నిమిషాల తర్వాత వార్మ్లోకి రాదు, అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. వార్మ్లోకి రావడం పక్కన పెడితే పావు గంట నుంచి 20 నిమిషాలు ఉంటే ఇడ్లీలు అన్నీ మాత్రం రెడీ అయిపోతాయి. సో కంగారు పడొద్దు. ఒకవేళ మీరు కరెంట్ కుక్కర్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో వండుకోవాలని అనుకుంటే ఇలా గిన్నెలో అడుగున నీళ్ళను వేసుకొని తర్వాత ఇడ్లీ రేకులను పెట్టేసుకొని పైన గ్యాస్కెట్ ఉంచుకోవాలి, విజిల్ మాత్రం పెట్టుకోవద్దు. ఇడ్లీ రేకులు పెట్టేసుకున్న తర్వాత పైన ఇలా మూతను క్లోజ్ చేసేసుకోవాలి. విజిల్ లేకుండా గుర్తు పెట్టుకోండి, పొయ్యి మీద పెట్టేసుకొని ఫస్ట్ మీడియంలో పెట్టుకోవాలి. కొంచెము హీట్ అయిన తర్వాత అప్పుడు మీడియం టు సిమ్లో ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుకున్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని మనం జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు వేడి ఉండాలంటే హాట్ ప్యాక్లోకి వేసుకోండి. ఇడ్లీలు తినడానికి చాలా బాగుంటాయి, రెడీగా తినేసేటట్టయితే ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు ఇడ్లీని నచ్చిన చట్నీతో ఆస్వాదిస్తూ తింటే అబ్బబ్బబ్బా భలే ఉంటుందన్నమాట. ఈ వీడియోనైతే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు సలహాలు సూచనలు ఏ రెసిపీ మీద ఉన్నా కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పటికైతే ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.